సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్ దేనని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 132,000కు పైచిలకు ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వకుండా తెలంగాణకు మోసం చేసి తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. అటు సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలే తనను గెలుపిస్తాయని ఎమ్మెల్సీ అభ్యర్థి వాణిదేవి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి, ఎమ్మెల్యే గుబల బాలరాజు హాజరయ్యారు. ఇంకా ఏమీ ఆశించి నేను ఇక్కడికి రాలేదు. నాకు ఒక అవకాశం ఇవ్వండి.